మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పథకాలకు 24,000 కోట్ల రూపాయలు ఇవ్వమని ప్రతిపాదిస్తే 24 పైసలు కూడా ఇవ్వలేదు. ఇంకా నీతి ఆయోగ్కు ఏం విలువ ఉన్నది? నీతి ఆయోగ్ రికమెండేషన్స్కి ఏం విలువ ఉన్నది? ఇదంతా శుద్ధ దండ గాని ముఖ్యమంత్రి గారు నిన్న స్పష్టమైన విషయాన్ని చెప్పారు. అంటే నీతి ఆయోగ్ యొక్క నిర్ణయాలకు, నీతి ఆయోగ్ రికమెండేషన్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, బేఖతారు చేసింది. నీతి ఆయోగ్ ప్రశంసించింది, అద్భుతంగా మిషన్ భగీరథ కార్యక్రమం తెలంగాణలో జరుగుతుందని, మిషన్ కాకతీయ అనే ఒక అద్భుతమైన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వాల్సిందిగా చెప్తే లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. మరి మీ ప్రాతిపదిక ఏంది, మీకున్న గౌరవం ఏంది అని ముఖ్యమంత్రి గారు సూటిగా మాట్లాడితే నీతి ఆయోగ్ నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది నీతి ఆయోగ్ ప్రకటన. అర్ధసత్యాలు, సత్యదూరమైనటువంటి విషయాలు పూర్తిగా విషయాన్ని పక్కదోబట్టించే విధంగా రాజకీయంగా ఈ యొక్క ప్రకటన ఉన్నది. ఇట్లా ఒక్కటన్నా ముఖ్యమంత్రి గారు అడిగిన ప్రశ్నలకు సూటి సమాధానం ఉందా? ఒక్కటి ఉందా అని నేను అడుగుతున్నా. ఇందులో వారు ఏమంటున్నారంటే, మిషన్ భగీరథ కింద కేంద్ర ప్రభుత్వం 3,982 కోట్లు జలజీవన్ మిషన్ కింద తెలంగాణకు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే వాడుకున్నది అనే ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని దీంట్లో ప్రస్తావించారు. విషయం ఏంది, యాక్చువల్గా 3,982 కోట్లు మీరు కేటాయించారు, దాన్ని విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసి 10ల సార్లు కేంద్ర ప్రభుత్వానికి మొరబెట్టుకున్న నిధులు విడుదల చేయని కేంద్ర ప్రభుత్వం. మీరు నీతి ఆయోగ్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి రాష్ట్రాల హక్కులను కాపాడాలి. బేసిక్ అసలు మీ యొక్క నీతి ఆయోగ్ ఏర్పాటులోనే ఏముంది? టీమ్ ఇండియా, సహకార సమాఖ్య స్ఫూర్తి. ఏది స్ఫూర్తి మరి? ఇవాళ 3,982 కోట్లు ఇచ్చిన రాష్ట్రం ఏదో తీసుకోలేదన్నట్టుగా నీతి ఆయోగ్ యొక్క ప్రకటన ఉంది. నీతి ఆయోగ్ ఇవాళ ఏం చేస్తుంది? నేను అడుగుతున్న ఈ 3,982 కోట్లలో రాష్ట్రం ఏదో తీసుకోలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను ఈ లెటర్లు కూడా మీ ముందు పెట్టదలుచుకున్నా. ఇది గౌరవ మంత్రివర్యులు ఎర్రబల్లి దయాకర్రావు గారు 26/9/2019 నాడు కేంద్ర ప్రభుత్వానికి మాకు వెంటనే నిధులు విడుదల చేయండి, జల్ జీవన్ మిషన్ కింద మేము మిషన్ భగీరథ కార్యక్రమం మీద డబ్బులు ఖర్చు పెట్టినాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం, మా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వండి అని ఎర్రబల్లి దయాకర్రావు గారు రాసినటువంటి ఉత్తరం. స్మితా సబర్వాల్ గారు, వారు పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్కు ముఖ్య కార్యదర్శి మన రాష్ట్రంలో, వారు జల్ జీవన్ మిషన్లో మీ ఫార్మాలిటీస్ అన్ని మేము పూర్తి చేసినాం, మా రాష్ట్రానికి నిధులు విడుదల చేయండి, మా ప్లాన్ అప్రూవ్ చేయండి, ఆలస్యం అవుతుంది అని చెప్పి స్మితా సబర్వాల్ గారు మా సెకండ్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఇవ్వండి అని రాస్తే కూడా దీనికి స్పందన లేదు. స్మితా సబర్వాల్ గారు 2020 మార్చిలో రాశారు, అయినా కూడా స్పందన లేకపోతే మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు 2020 అక్టోబర్ కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ ఇంకో లేఖ రాశారు, జల్ జీవన్ మిషన్లో మా రాష్ట్రం యొక్క వాటా ఇవ్వండి, మా నిధులు వెంటనే విడుదల చేయండి అని చెప్పి 2020 అక్టోబర్ రాస్తే దీనికి ఉలుకు పలుకు లేదు, స్పందన లేదు. తదనంతరం కూడా చాలా కరెస్పాండెన్స్ అయింది. ఈ సంవత్సరం 2022 కూడా మన ఈఎన్సీ కృపాకర్ రెడ్డి గారు మాకు మా ప్రోగ్రామ్ అంతా పూర్తయిపోయింది, మా నిధులు విడుదల చేయండి. అంటే కేంద్ర మంత్రే, కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్పినారు. షెకావత్ గారు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి భైరవ్ సింగ్ షెకావత్ గారు, హర్ ఘర్ కా జల్ లక్ష్యం 100% తెలంగాణ ప్రభుత్వం చేరుకున్నది అని స్వయంగా పార్లమెంట్లో కేంద్ర మంత్రి గారే సమాధానం చెప్పారు.
నీతి ఆయోగ్ ఏమో డబ్బులు కేటాయించడం, కేంద్ర ప్రభుత్వం ఏమో విడుదల చేయదు. అసలు విషయము ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, మీకు విలువే లేదు, ఆ మీటింగ్కు అసలు ఏం పర్పత్ ఉన్నది, ఆ మీటింగ్కి ఏం ఇంపార్టెన్స్ ఉందని అడిగితే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి ఇంకొక తప్పుడు ప్రకటన ఇచ్చినారు. అది ఎందుకు తప్పు అంటే బడ్జెట్లో కేటాయించారు తప్ప రాష్ట్రానికి నిధులు మీరు ఇవ్వడం లేదు. ఒకవైపు తెలంగాణ బాగా చేసిందన్నారు మీరే, ప్రశంసలు ఇచ్చింది మీరే, పార్లమెంట్లో ప్రకటించింది మీరే, నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపించింది మీరే. నిధులు ఇవ్వని విషయం చెప్తలేదు నీతి ఆయోగ్, మేమేదో కేటాయించినాము కానీ రాష్ట్రం వాడుకోలేదు అని ఒక బదనా వేసే విధంగా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దిస్ ఇస్ లై, టోటల్లీ మిస్లీడింగ్. ఇక రెండో విషయం దీంట్లోనే ఏమంటారంటే 1195 కోట్లు పిఎంకేఎస్వై ఏఐబిపి ప్రోగ్రాం కింద తెలంగాణకు మద్దతు ఇచ్చినాం. అసలు దీనికి మిషన్ కాక్తీయకమైన సంబంధం ఉన్నదే, మోకాలకు బోడగుండుకు మూడు పెట్టినట్టున్నది కథ ఇది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మిషన్ కాకతీయ పేరు మీద తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమం చేపట్టింది, అది చాలా బాగుందని నీతి ఆయోగ్ ప్రశంసిస్తూ 5,000 కోట్ల రూపాయలు తెలంగాణకు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వానికి రికమెండేషన్ ఇచ్చింది నీతి ఆయోగ్. దాన్ని కేంద్రం చెత్తబుట్టలు చేసింది, బుట్టదాఖలు చేసింది అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి వీళ్ళంటారు మేము పిఎంకేఎస్వై కింద ఇచ్చినాం. నేను అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నా. అది దేశం మొత్తము ఒక ప్రోగ్రామ్, పిఎంకేఎస్వై కింద, అది ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి, పడ్ రాప్ మోర్ క్రాప్ అనే పేరు మీద స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. వాట్ వెయిట్ ఈస్ కన్సర్న్ విత్ మిషన్ కాకతీయ? చెరువుల పునరుద్ధరణకు దానికి ఏం సంబంధం? ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మిషన్ భగీరథకు మీరు 19,205 కోట్లు ఇవ్వన్నారు, మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వన్నారు. మీ రికమెండేషన్ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మాట్లాడితే వాళ్ళు ఒక అసందర్భమైనటువంటి ప్రకటన విడుదల చేశారు. ఏబీపీకి మిషన్ కాకతీయకు లింక్ లేదు. పోనీ మీరు చెప్పిన ప్రోగ్రామ్ కింద 3,982 కోట్లు ఇచ్చిండ్రా అంటే కేవలం కేటాయింపులు కాయిదాల మీద చూపిండ్రు, నిధులు మాత్రం రాష్ట్రానికి విడుదల చేయలేదు. ఇవన్నీ మీరు వాడుకోలేదు రాష్ట్రము అన్నట్టుగా దాన్ని ఒక తప్పుదో పట్టించే విధంగా ప్రకటన విడుదల చేయడం అనేది దురదృష్టకరం. ఇది పూర్తి బాధ్యతారాహిత్యం. దీన్ని పూర్తిగా వాస్తవాలను తప్పుదో పట్టించడమే. ఇకపోతే రెండో విషయం కూడా నీతి ఆయోగ్ ఏమంటుందంటే, నిన్న వారు ఇచ్చినటువంటి ప్రకటనలో రాష్ట్రాలకు ఇచ్చేటువంటి డెవల్యూషన్ను మేము 32% నుంచి 42% పెంచాం, రాష్ట్రాలకు నిధులు బాగా ఇచ్చాం అని కూడా నిన్న ఒక ప్రకటన విడుదల చేసినారు. కొన్ని అంకెలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇది పూర్తిగా సత్యదూరం, పూర్తిగా ఇది వాస్తవాలకు దూరమైనటువంటి ప్రకటన. ఎందుకు అంటే ఇది మేం చెప్పడం కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీస్, 15వ ఆర్థిక సంఘం కూడా ఇది తప్పు అని చెప్పింది. కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా మీరు తప్పు చేస్తున్నారు, రాష్ట్రాలకు 42% నిధులు ఇవ్వడం లేదు అని కాగ్ తప్పు పట్టింది, 15వ ఆర్థిక సంఘం తప్పు పట్టింది. ఇవి నేను చెప్తున్న విషయం కాదు ఇది. కానీ నీతి ఆయోగ్ ఏం చెప్తుంది, మేము 32 నుంచి 42 పెంచినాము, రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు పెంచినము అని చెప్తున్నారు. దిస్ ఇస్ టోటలీ ఫాల్స్, రాంగ్. ఎట్లా? ఎందుకు అంటే సెస్ల రూపంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును వీరు సెస్ల రూపంలో వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే డెవల్యూషన్లో కోత పెట్టారు. ఇది వాస్తవంగా ఇది మీరు ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్, ఇది ఇది నాది కాదు, ఇది ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్లోని పేజ్ ఇది. 15వ ఆర్థిక సంఘం స్పష్టంగా చెప్పింది, మీరు సెస్సులు పెంచినరు, సెస్సులు పెంచడం ద్వారా ఇది ఈ రికమెండేషన్ ఇచ్చేది 2020-21 మధ్యలో ఇచ్చినారు. అప్పటికే 19.6% ఉన్నాయి సెస్సులు. అంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే ఆదాయంలో 20% డబ్బులు వాళ్ళు సెస్ల రూపంలో తెచ్చుకొని
దాన్ని రాష్ట్రాలకు పంచకుండా మీరు మోసం చేసారు, రాష్ట్రాలకు అన్యాయం చేసారు, రాష్ట్రాలు నోరుగొట్టే ప్రయత్నం చేసారు. అంటే ఇది 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 15 ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. ఇది అందులో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లోని పేజీ, ఐ కెన్ షేర్ విత్ యూ. అయితే ఇది ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పింది, కాగ్ కూడా చెప్పింది. మొత్తం ఈ బీజేపీ ప్రభుత్వం 2014-15 నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చినప్పటి వరకు గత సంవత్సరం లెక్కలు ముగిసేసరికి 15,47,560 కోట్లు సెస్ల రూపంలో సమకూర్చుకున్నది. సెస్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం గత 7 సంవత్సరాల్లో 15,47,560 కోట్లు కూర్చుకున్నది. ఈ సంవత్సరం కూడా తమ బడ్జెట్ ప్రతిపాదనలో 5,35,112 కోట్లు సెస్ల రూపంలో కేంద్రానికి వస్తాయని చెప్పి తమ బడ్జెట్లో ప్రతిపాదించారు. అంటే గత 7 సంవత్సరాలు ప్లస్ ఈ సంవత్సరం ప్రతిపాదించింది చూస్తే దాదాపు 21,00,000 కోట్లు. ఇప్పటి వరకు గత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి వచ్చిన డబ్బు 15,47,560 కోట్లు. ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టింది, ప్రతిపాదించింది, సెస్ల రూపంలో కేంద్రం సమకూర్చదలుచుకున్న డబ్బు 5,35,112 కోట్లు. సో మొత్తం చూస్తే 21,00,000 కోట్లు. ఈ 21,00,000 కోట్లలో సరే గతంలో 42 ఉండే, ఇప్పుడు 41, 41% రాష్ట్రాల వాట కదా ఇందులో. నిజంగా 21,00,000 కోట్లలో రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు 41% వాటా ఇస్తే ఎంత డబ్బు అవుతుంది? 8,60,000 కోట్ల రూపాయలు ఇవి రాష్ట్రాలకు హక్కుగా డెవల్యూషన్గా రావాల్సిన డబ్బు. అంటే మీరు 8,60,000 కోట్లు రాష్ట్రాలకు హక్కుగా వచ్చే డబ్బును రాకుండా సెస్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్యాయం చేసింది. అందులో మన తెలంగాణ వాటా 2.102 ప్రకారం 42,000 కోట్లు తెలంగాణకు కూడా రాకుండా పోయినాయి. నిజంగా ఇది మన కేంద్ర ప్రభుత్వ ఖజానాకి డబ్బు పోయి ఉంటే, ఈ సెస్సులు మీరు వేయకుండా ఉండుంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఖజానాకి పోయేది కదా. అప్పుడు ఏమైతుండే? డెవల్యూషన్లో రాష్ట్రానికి వాటా వస్తుండే కదా. అంటే ఇవాళ తెలంగాణ 42,000 కోట్లు నష్టపోయింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు 8,60,000 కోట్ల రూపాయలు నష్టపోతే తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది 42,000 కోట్లు. దీని గురించి నీతి ఆయోగ్ మాట్లాడదు. నీతి ఆయోగ్ ఏం చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి? ఫైనాన్స్ కమిషన్ తప్పు పట్టింది మిమ్మల్ని, కాగు తప్పు పట్టింది మిమ్మల్ని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాము, రాష్ట్రాలకు మనం ఇస్తామన్న 42% ఇవ్వడం లేదు, రాష్ట్రాలకు న్యాయబద్ధంగా ఈ డబ్బు ఇవ్వండి అని కేంద్రానికి చెప్పాల్సినటువంటి నీతి ఆయోగ్ ఉల్టా రాష్ట్రానికి ఏదో మేమేదో చేస్తున్నామని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రకటన మీరు చేశారు. వాస్తవంగా రాష్ట్రాలకు వస్తున్నది ఎంత? 42% కాదు, రాష్ట్రాలకు 29.6% వస్తున్నది. నిన్న నీతి ఆయోగ్ ఏం చెప్పింది? మేము పన్నుల్లో వాటాను పెంచాము, రాష్ట్రాలకు 42% నిధులు ఇస్తున్నాం అన్నారు. బట్ యాక్చువల్గా రాష్ట్రాలకు వస్తున్నది ఇట్స్ ఓన్లీ 29.6%. మీరు ఇది ఇంకొక మంచి బాగా అర్థం కావడానికి ఐ విల్ ప్రజెంట్ ఏ బ్యూటిఫుల్ గ్రాఫ్. ఇది కూడా నేను తయారు చేసింది కాదు, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన గ్రాఫ్, 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాఫ్. ఏముంది ఇందులో? పైది చూస్తే డెవల్యూషన్ టు ద స్టేట్స్, డెవల్యూషను 29, 28, 35, 35, 37, 37, 32, 29, 30 అంటే రాష్ట్రాలకు ఎంత డెవల్యూషన్ పోతుంది? 2020-21లో 29% పోయింది, 2021-22లో 30% పోయింది. కానీ నీతి ఆయోగ్ ఏమన్నది? మేము 32 నుంచి 42 పెంచినాం అన్నారు, ఉన్న 32 ఊసిపోయింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు మీరు 32 నుంచి 42 పెంచిన మన ప్రకటన ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏం చెప్పింది ఫైనాన్స్ కమిషన్? రాష్ట్రాలకు 30 ఇస్తున్నారు అని చెప్పిండ్రు, ఉన్న పాత 32 కూడా వస్తలేదు. ఇది నేను చెప్పడం లేదు, దిస్ ఇస్ టోల్డ్ బై ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ విచ్ ఇస్ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్. రాష్ట్రాలకు నిన్న నీతి ఆయోగ్ ఏం చెప్పింది? ఇలా 42% ఇస్తున్నామని చెప్పిండ్రు. కానీ ఇక్కడ చెప్పింది ఏంటి ఫైనాన్స్ కమిషన్? రాష్ట్రాలకు 30% ఇస్తుంది. అంటే ఇది సత్యదూరమైందా కాదా? ఇది పూర్తిగా మిస్లీడ్ చేయడమా కాదా? 42 ఇస్తున్నామని నీతి ఆయోగ్ చెప్తుంది, ఫైనాన్స్ కమిషన్ ఏమో
రాష్ట్రాలకు 30% ఇస్తున్నాము అనేది ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. కింద గ్రాఫ్ చూస్తే మీరు సెస్సులు, ఇది ఒకప్పుడు 10% ఉన్న సెస్సు పెరుక్కుంటూ ఎక్కడికి పోయింది, 20% పోయింది. పైదేమో రాష్ట్రాలకు డెవల్యూషన్, కింది గ్రాఫ్ ఏమో సెస్సులు ఎలా పెరుగుతున్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఇలా పైకి పెరుగుతూ 10% నుంచి 20% సెస్సులు పెంచారు. సెస్సులు పెంచి రాష్ట్రాల నోరు కొడుతున్నారు, రాష్ట్రాల హక్కులు కాలరాస్తున్నారు. చెప్పేదేమో సహకార సమాఖ్య స్ఫూర్తి టీమ్ ఇండియా, చేసేదేమో రాష్ట్రాల నిధులలో కోత పెట్టడం. నీతి ఆయోగ్ ఏమో 42% ఇస్తున్నాము అని చెప్తారు, వాస్తవానికి ఇక్కడ రాష్ట్రాలకు వస్తున్నదేమో 30% మాత్రమే. దీని మీద మాట్లాడలే నీతి ఆయోగ్, కానీ పక్కదో పట్టించే విధంగా, తప్పుదారి పట్టించే విధంగా ఓ స్టేట్మెంట్ విడుదల చేసినారు. ఇది కాకుండా ఇంకేం చేసినారు, అప్పుడు మేము నిధులు పెంచినాం 42-42 చేసినాం కదా అని చెప్పి బీఆర్జీఎఫ్ అనే స్కీమ్ను రద్దు చేసింది, మోడల్ స్కూల్స్ అనే స్కీమ్ను రద్దు చేసింది. మీకు రాష్ట్రాలకు నిధులు ఎక్కువస్తున్నాం కదా, 32-42 చేసినాం కదా అని బీఆర్జీఎఫ్ రద్దు చేసింది. అప్పుడు బీఆర్జీఎఫ్ అంటే మన తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ కొత్తగా ఏర్పడినప్పుడు 9 జిల్లాలకు బీఆర్జీఎఫ్ పథకం మనకు వర్తించేది. బీఆర్జీఎఫ్ రద్దు చేయడం వల్ల 9 జిల్లాలకు గ్రాంట్ పోయింది. మోడల్ స్కూల్స్ ఉండే అప్పుడు యూపీఏ ప్రభుత్వం పెట్టింది, మీ ఇష్టం ఉంటే నడుపుకోండి లేకపోతే రద్దు చేసుకోండి అని మేము మీకు గ్రాంట్ పెంచినామని మోడల్ స్కూల్స్ రద్దు చేస్తే మొత్తం మోడల్ స్కూళ్ల బర్డెన్ రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డది, వాళ్ళ జీతాలు వాటి నిర్వహణ. చెప్పిందేమో 32-42 చేసినామని, వస్తున్నదేమో 29.6. కానీ ఒకవైపు నిధులు తగ్గినాయి, పైకేమో పెంచినామని చెప్పి మోడల్ స్కూల్స్ రద్దు, బీఆర్జీఎఫ్ రద్దు. అంతేకాకుండా ఇంకోటి ఏం చేసిందంటే, ఇంతకుముందు స్కీమ్స్ ఎట్లుంటుండే అంటే సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 100% కేంద్ర ప్రభుత్వమే ఇస్తుండే కొన్నిట్లల్లో, కొన్ని 90-10 ఉంటుండే, 90 కేంద్రం 10 రాష్ట్రం, కొన్ని 80-20 ఉంటుండే, కొన్ని 70-30 ఉండే. మీ రాష్ట్రాలకు నిధులు పెంచినామని అన్ని 60-40 చేసింది, అంటే రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వాలి, కేంద్రం 60 ఇస్తాం. కారణం ఏంది, మీ డెవల్యూషన్ మేము 32-42 చేసినాము అన్నారు. వాస్తవం ఏంటంటేనేమో అటు సెస్సులు పెంచి అసలు డెవల్యూషన్ వచ్చింది 29.6, ఇంత మోడల్ స్కూల్ రద్దు, ఆయంత బీఆర్జీఎఫ్ రద్దు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను కూడా తగ్గించుకున్నది. ఎండ్ల తగ్గించుకున్నదో కూడా కొన్ని మోడల్ చెప్తా మీకు నేను. ఇంతకుముందు ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన అని ఒక పథకం ఉండేది వ్యవసాయ రంగంలో, 100% కేంద్రమే ఇచ్చేది, దాన్ని ఇప్పుడు 60 కేంద్రం 40 రాష్ట్రానికి తగ్గించారు. అట్లే మీరు చూస్తే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ 100% ఉండే, దాన్ని 60% తగ్గించారు. ఐసీడిఎస్ అంగన్వాడీలది గతంలో 90% ఉండే, దాన్ని 60% తగ్గించారు ఐసీడిఎస్ ప్రోగ్రాం. అదేవిధంగా పిఎం ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన 100% ఉండేది, దాన్ని 60% తగ్గించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పిఎంజిఎస్వై కింద రోడ్లు వేసేది, ఇంతకుముందు 100% కేంద్రమే ఇచ్చేది, దాన్ని 60% తగ్గించారు. అంటే ఇట్లా చూస్తే అన్ని పథకాలు అన్నిట్లలో కూడా 100% ఉన్నాయి కూడా 60%కి వచ్చినాయి, 90% ఉన్నాయి కూడా 60%కి వచ్చినాయి, 70% ఉన్నాయి కూడా 60%కి వచ్చినాయి. కానీ వాస్తవంగా మన నిధులు పెరిగినాయంటే పెరిగింది లేదు, ఇండ్ల కోత పెట్టారు. దీన్ని లెక్క చేసినాం మేము, యాక్చువల్గా ఇట్లా ఎంత బర్డెన్ పడ్డది యాక్చువల్గా ఈ రాష్ట్రం మీద. ఇప్పుడు ఈ 100% ఇచ్చేది, 90 ఇచ్చేది, 80 ఇచ్చేది, అన్నిటినీ 60% కేంద్ర ప్రభుత్వం తగ్గించుకొని రాష్ట్రం వాటా 40% పెట్టింది కదా, దీనివల్ల రాష్ట్రం మీద అదనంగా ఎంత బర్డెన్ పడ్డది అని ఒక ఆర్థిక సంవత్సరంలో మేము లెక్క తీస్తే 2,785 కోట్లు రాష్ట్రం మీద అదన భారం పడ్డది. అంటే కేంద్రం తన వాటాను తగ్గించుకోవడం వల్ల 2018-19 సంవత్సరంలో లెక్క తీసినప్పుడు 2,785 కోట్లు రాష్ట్రం మీద భారం పడ్డది. అంటే ఇక్కడ 4 పాయింట్స్ దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది. 1, 32-42 చేసినామన్నారు, వస్తున్నది 29.6. 2, మేము నిధులు పెంచినామనే పేరు మీద మోడల్ స్కూళ్ళు రద్దు, అదేవిధంగా బీఆర్జీఎఫ్ రద్దు. 3,
కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకొని రాష్ట్రాల యొక్క వాటా పెంచడం వల్ల ఒక ఆర్థిక సంవత్సరంలో 2785 కోట్ల భారం. వాస్తవాలు ఇవి. ఏం చెప్తుంది నీతి ఆయోగ్? మేము నిధులు పెంచినాము, 42% ఇచ్చినామంటారు. అంకెల గారడి కాదు కదా, నిజాలు చెప్పండి. నిజాలు నేను చెప్పడం లేదు, కాన్స్టిట్యూషనల్ బాడీస్ లైక్ కాగ్ అండ్ ఫైనాన్స్ కమిషన్ ఇస్ పాయింటింగ్ అవుట్ యూ. వై డోంట్ యూ స్పీక్ ఆన్ దాట్? వై డోంట్ యూ రైజ్ దీస్ ఇష్యూస్ ఇన్ నీతి ఆయోగ్ మీటింగ్? ఇది కదా ముఖ్యమంత్రి గారు అడిగింది. కానీ వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తూ ఆదరబాదరగా నిన్న ఒక ప్రకటన విడుదల చేసినారు. ఒకవైపేమో డెవల్యూషన్ పెంచినమంటారు, ఇంకొక వైపేమో సెస్సుల పేరు మీద కోత పెడతారు. నెట్ నెట్ ఏంటిదంటే పాత 32 కాదు కదా, 29.6 వస్తున్నది అంతే కదా. వాస్తవానికి నీతి ఆయోగ్ ఏం చేయాలి? ఈ ప్రకటన విడుదల చేసి ఒక రాజకీయ రంగు పులుముకునే బదులు మీరు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, కాగ్ చెప్పింది, మనం రాష్ట్రాలకు ఇవ్వాలి డబ్బులు. మరి టీమిండియా అంటే, సమాఖ్య స్ఫూర్తి అంటే న్యాయబద్ధంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా గురించి వాళ్ళు ఇప్పించాల్సి ఉండే, మాట్లాడాల్సి ఉండే. కానీ దాన్ని ఇంకా తప్పుదోవ పట్టించారు. ఇంకో మాట ఏమన్నారు వాళ్ళు నిన్న ఇదే స్టేట్మెంట్లో, సిఎస్ఎస్ నిధులు రెట్టింపు అయినాయి అన్నారు. సిఎస్ఎస్ నిధులు రాష్ట్రాలకు రెట్టింపు అయినాయి అన్నారు. ఇది స్టేట్మెంట్, కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా స్టేట్మెంట్. 2014-15లో నుంచి చూస్తే సిఎస్ఎస్ నిధులు 2014 హాఫ్ ఇయర్ అనుకో, 2015-16లో 6,000 కోట్లు వచ్చినాయి సిఎస్ఎస్ కింద రాష్ట్రానికి. 2016-17లో 6,695 కోట్లు. లాస్ట్ ఇయర్ 2021-22లో 5,223 కోట్లు. రెట్టింపైందా తగ్గిందా? స్టేట్మెంట్ ఏమో రెట్టింపైందని ఇచ్చింది నీతి ఆయోగ్. వాస్తవం ఏంటిది? 2016-17లో 6,695 కోట్లు సిఎస్ఎస్ కింద వస్తే లాస్ట్ ఇయర్ కేవలం 5,223 కోట్లు మాత్రమే వచ్చినాయి. అంటే నీతి ఆయోగ్ ఒక సత్యదూరమైన ప్రకటన చేసింది. మేము రెట్టింపు ఇచ్చినాము అని చెప్పింది, విచ్ ఇస్ టోటలీ రాంగ్. రెట్టింపు కాదు కదా, తగ్గుముఖం పట్టింది. సిఎస్ఎస్ నిధులు తగ్గుముఖం పట్టినాయి. మన దేశంలో నెహ్రూ గారి నుంచి, ఇందిరాగాంధీ గారి నుంచి, వాజ్పేయి గారి నుంచి ఎంతోమంది ప్రధానమంత్రులు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్ అంటే తూచా తప్పకుండా దాన్ని అమలు చేసినారు. ఇప్పటివరకు చరిత్రలో ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ విల్ బి ఏ బైబిల్ కైండ్ ఆఫ్ థింగ్, ఏ భగవద్గీత కైండ్ ఆఫ్ థింగ్, ఖురాన్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే దాన్ని ఆర్థిక సంఘం యొక్క నివేదికను ఇన్ జనరల్గా ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా యాజ్ ఇట్ ఈజ్ దాన్ని ఆమోదించారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి నిధులు వచ్చేసరికి దాన్ని ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్ను ఆమోదించలేదు. అది చూస్తే, అంటే ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, జనరల్గా వారు ఇచ్చిన రిపోర్ట్ను రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, వాజ్పేయి గారు ఎవరున్నా ఆమోదించారు. ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ను ఇన్ టోటో యాజ్ ఇట్ ఈస్ దే విల్ అప్రూవ్ అండ్ అకార్డింగ్లీ దే విల్ రిలీజ్ ద ఫండ్స్ టు ద స్టేట్స్ ఆర్ టు ద ఇష్యూస్. కానీ ఫస్ట్ టైం మీరు చూస్తే ఫైనాన్స్ కమిషన్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ప్రత్యేక గ్రాంట్ కింద 723 కోట్లు ఇవ్వమని, న్యూట్రిషన్ సెక్టార్లో 171 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్తే 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది 1 ఇయర్ రిపోర్ట్. ఆ తర్వాత 5 ఇయర్స్ రిపోర్ట్ ఇచ్చినారు, 2021-26. ఈ 5 ఇయర్స్ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పిండ్రు, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద 3,024 కోట్లు ఇవ్వండి తెలంగాణకు, అదేవిధంగా సెక్టర్ స్పెసిఫిక్ కింద మిషన్ భగీరథకు 2,350 కోట్లు ఇవ్వండి అని ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. దీన్ని రిజెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దిస్ ఈజ్ నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ. ఇది ఎందుకో నీతి ఆయోగ్ మాట్లాడదు. ఇదేనా సహకార సమాఖ్య స్ఫూర్తి? ఇదేనా టీమిండియా?
ఇప్పుడేమైంది, ఏ రాష్ట్రాలు అయితే డెఫిషిట్ బడ్జెట్ ఉన్నాయో, లోటు బడ్జెట్తో ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో దానికి డెఫిషిట్ గ్రాంట్ అని చెప్పింది ఫైనాన్స్ కమిషన్. అవి ఇచ్చేసినారు. ఉదాహరణకు మన పక్కన ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, వాళ్ళు లోటు బడ్జెట్ ఉందని చెప్పి ఫైనాన్స్ కమిషన్ వాళ్లకు డెఫిషిట్ గ్రాంట్ ఇవ్వమంటే ఆ రాష్ట్రానికి డెఫిషిట్ గ్రాంట్ వచ్చింది. తెలంగాణ సర్ప్లస్ ఉంది, తెలంగాణ ఇస్ ఎ పర్ఫార్మింగ్ స్టేట్, తెలంగాణ బాగా చేస్తుందని చెప్పి ఫైనాన్స్ కమిషన్ ఏమన్నది, స్టేట్ స్పెసిఫిక్ కింద 3024 కోట్లు ఇవ్వండి, సెక్టర్ స్పెసిఫిక్ కింద మిషన్ భగీరథకు 2350 కోట్లు ఇవ్వండి అంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ఇది ఎక్కడ నీతి అండి, నాకు అర్థం కాదు. అంటే బాగా పనిచేసే తెలంగాణ లాంటి రాష్ట్రం మీద ఎందుకు మీకు ఇంత ద్వేషం, ఎందుకు ఈ రాష్ట్రాన్ని మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? అంటే బాగా పనిచేయని రాష్ట్రాలకేమో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ను ఆమోదిస్తారు, బాగా పనిచేసే తెలంగాణ లాంటి రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్ను తుంగలో పెడతారు. దీన్ని ఎందుకు నీతి ఆయోగ్ స్పందించదు? ఈజ్ ఇట్ టీమ్ ఇండియా? ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం అని నేను అడుగుతా ఉన్నా. వై నీతి ఆయోగ్ విల్ నాట్ రెస్పాండ్ ఆన్ టు దిస్? దీని మీద ఎందుకు స్పందించదు నీతి ఆయోగ్? ఇది ఫైనాన్స్ కమిషన్ అనేది చరిత్రలో ఎప్పుడన్నా దీని రికమెండేషన్ పక్కకు పెట్టిందా? దీన్ని ఆమోదించమని నీతి ఆయోగ్ ఎందుకు మాట్లాడదు? దీని మీద 10ల సార్లు ఉత్తరం రాసినాం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాశారు, స్వయంగా ప్రధానమంత్రి గారు కలిసి చెప్పినారు, నేను కూడా గౌరవ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేసినాం, బట్ దే నెవర్ బాదర్డ్, పట్టించుకోలేదు. అనేక సందర్భాల్లో రేజ్ చేసినాం, లెటర్ రూపంలో ఇచ్చాం, వ్యక్తిగతంగా కలిసి అభ్యర్థించాం, అయినా వారు పట్టించుకోవడం లేదు. దీని మీద నీతి ఆయోగ్ ఏం మాట్లాడదు, దే ఆర్ సైలెంట్. పైగా ఇవన్న దాని గురించి చెప్తారు, తప్పుదోవ పట్టించే విషయాలు చెప్తారు. ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పులను కప్పిపుచ్చే విధంగా నీతి ఆయోగ్ యొక్క ప్రవర్తన ఉంది. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. ఇంకో మాట అడగదలుచుకున్నా నేను చివరిగా, నీతి ఆయోగ్ వై దే ఆర్ సైలెంట్? నీతి ఆయోగ్ కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నది. డిసెంబర్ 19, 2018లో నీతి ఆయోగ్ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ఏమని నిర్దేశించుకున్నది? ఎట్ ద రేట్ 75 2022, అంటే 2022 నాటికి మేము ఈ లక్ష్యాలు చేరుకుంటాము అని నీతి ఆయోగ్ కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నది. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని చేరుకున్నారు మీరు పెట్టుకున్న లక్ష్యాల్లో? ఏ ఒక్కటన్నా పూర్తి స్థాయిలో చేరుకున్నారా? దీనికి నీతి ఆయోగ్ సమాధానం చెప్పాలి. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్నారు, డబుల్ అయిందా? ఫెయిల్ అయింది. ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ను 30% పెంచుతాము, మహిళల కూలీలుగా పనిచేసే దాంట్లో దాన్ని లేబర్ వాళ్ళ దాంట్లో 30% పెంచుతాం వాళ్ళ వాటాను అన్నారు, పెరిగిందా? ఫెయిల్. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో వృద్ధి రేటును డబుల్ చేస్తాము అన్నారు, జరిగిందా? ఫెయిల్. అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పారు, జరిగిందా ఈ దేశంలో? ఫెయిల్. నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందిస్తాం ప్రతి ఇంటికి ఈ దేశంలో అన్నారు, ఒక్క తెలంగాణ తప్ప 100% గాలి. ఫెయిల్. 24 గంటల కరెంట్ అందిస్తామన్నారు, వస్తుందా దేశంలో? అంతటా కోతలే, ఒక్క తెలంగాణ తప్ప. ఫెయిల్. విద్య ఆరోగ్యం విషయంలో సమ్మిళిత వృద్ధి సాధిస్తాము అన్నారు, జరిగిందా? ఫెయిల్. వీటిని రివ్యూ చేసుకోండి, వీటి మీద స్పందించండి. మీరు పెట్టుకున్న లక్ష్యాలు ఎంత మేరకు మీరు చేరుకున్నారో చెప్పండి. ఇదే విషయాలు కదా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది. అక్కడ స్ఫూర్తి లేదు, సమాఖ్య లేదు, రాష్ట్రాల ఇంట్రెస్ట్ లేదు, ఆడంతా కూడా ఉత్తదే అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్తే దాన్ని సరి చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాల్సింది పోయి తప్పుదో పట్టించే విధంగా ఒక రాజకీయ ప్రకటన విడుదల చేసి నీతి ఆయోగ్ చేతులు దులుపుకున్నది. నీతి ఆయోగ్ ఇటు దేశ ప్రజలను ఇటు రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఒక ప్రకటన ఇచ్చినారు కనుక ఈ ప్రకటన అంతా కూడా సత్యదూరమైనది, అవాస్తవాలు చెప్పినారు కనుక ఈ ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు అటు నీతి ఆయోగ్కు ఇటు రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడం కోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం.
మేము చెప్పిన దాంట్లో నేను తప్పు ఉంటే రైజ్ చేయండి. ఐ స్ట్రైట్ మీరు తిట్టదండకం అందుకుంటారు బీజేపీ వాళ్ళు, తిట్లు తప్ప వాస్తవాలు మాట్లాడరు. స్ట్రైట్ క్వశ్చన్ వేసినాం మేము, చెప్పండి మరి. ఎవరైనా సూటిగా సమాధానం చెప్తే వీఆర్ హియర్ టు డిస్కస్. నీతి ఆయోగ్ ప్రతినిధులతో మాట్లాడడానికి మేము రెడీ, కానీ ఇక మరి రాజకీయంగా మీరు తిట్లదండకం పెట్టి ప్రజలు గమనిస్తారు. పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్. మీరు అనుకోవచ్చు నాలుగు తిట్లు తిడతాం, తిట్లు తిట్టడం కాదు కదా, రాష్ట్రం గురించి మాట్లాడండి, రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడండి. సో ఫైనల్గా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, నీతి ఆయోగ్ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా పూర్తి సత్యదూరమైనది. అవాస్తవాలను వారు చెప్తూ, వాస్తవాలను తెలియజెప్పకుండా, వాస్తవాలను దాచిపెడుతూ, వక్రీకరణతో కూడుకున్నటువంటి విషయాలతో ప్రకటన విడుదల చేసినారు. వాళ్ళ ప్రకటనలోని ప్రతి అంశానికి, ప్రతి లైన్ కూడా మేము వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసినాం. థ్యాంక్ యూ. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్ కు వెళ్ళిండ్రు, ప్రతి మీటింగ్ లో కూడా రేజ్ చేసిండ్రు. ఆ మీటింగుల్లో ఎంత చెప్పినా అదంతా అరణ్య రోదన తప్ప అక్కడ పట్టించుకునే దిక్కు లేదు. కనుకనే ముఖ్యమంత్రి గారు అతి తీవ్రమైన ప్రకటన, బైకాట్ అనేది ఇట్స్ ఏ సీరియస్ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్. వెళ్ళి దినం కంటే కూడా ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం బహిష్కరించిందంటే అది కేంద్ర ప్రభుత్వం మీద, నీతి ఆయోగ్ మీద తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. మీరు గమనించవచ్చు, గంటన్నరలోనే నీతి ఆయోగ్ ప్రకటన ఇచ్చిందంటే అది ఎంత ఒత్తిడిని పెంచింది. కేంద్ర ప్రభుత్వం మీద, నీతి ఆయోగ్ మీద ఎంత ఒత్తిడి పెంచేటువంటి ప్రకటనను మీరు అర్థం చేసుకోవాలి. సో డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ ఇప్పటికైనా వాళ్ళు మారుతారని, న్యాయబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన 42% వాటా ఇస్తారని, సెస్సులు తగ్గించుకుంటారని, మరి సిఎస్ఎస్లో కూడా వాళ్ళు చెప్పిన విధంగా రెట్టింపు రావడం లేదు, మరి రెట్టింపు వచ్చే విధంగా చేయండి. మీరు నిర్ణయించుకున్న లక్ష్యాలు, మరి ఆ లక్ష్యాలు ఉత్త కాగితాల మీద కాదు కదా, ఫిజికల్గా ప్రజలకు అందాలి, ఫలితాలు అందాలి, ఆ లక్ష్యాలు నెరవేరాలి. అది ఎంతవరకు వస్తే చెప్పండి. ఇంకా చాలా పొలిటికల్గానే మాట్లాడొచ్చు, కానీ ఐఎమ్ కన్ఫైనింగ్ టు నీతి ఆయోగ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ అనేది పూర్తిగా అబద్ధం కనుక ఆ స్టేట్మెంట్లోని ప్రతి లైన్ను కూడా నేను ఉచ్చరిస్తూ సాక్ష్యాలతో, ఆధారాలతో, ఫైనాన్స్ కమిషన్ కాగ్ రిపోర్టు పేపర్లతో నేను మాట్లాడినా. సో ఇన్ని సంవత్సరాలు పోయినాం కదా, ఇప్పుడు నీతి ఆయోగ్ ఒకటి అడుగుతున్న పైసా 24,000 కోట్ల రూపాయలు ఇవ్వమని నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. దాని మీద 10 సార్లు ఉత్తరాలు రాసినాం, 10 సార్లు రిప్రజెంట్ చేసినాం, రూపాయి అయ్యలే కదా. మరి దానికి ఏం ఇంపార్టెన్స్ ఉన్నది? నీతి ఆయోగ్ రికమెండేషన్కే విలువ లేనప్పుడు ఇంకా ఆ మీటింగ్లో ఫలితం ఏముంటుంది? పోలేదా, ఇన్ని మీటింగ్లకు పోయినాము, ఎన్నో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, ఎన్నో రికమెండేషన్స్ ఇచ్చినాము, ఎన్నో విషయాలు అడిగినాము, 0 రెస్పాన్స్. థ్యాంక్ యూ. వైసాబ్ నేను లైన్ టు లైన్ అడిగిన, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, 42% అన్నారు, తప్పు 29.6 అని నేను చెప్పలే, ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, కాగ్ చెప్పింది, దానికి సమాధానం చెప్పమనండి. నువ్వు 24,000 కోట్లు ఇవ్వమంటే రూపాయి ఇవ్వలేదు, దాని మీద ఎందుకు స్పందించలేదు నీతి ఆయోగ్, దానికి చెప్పమనండి. సిఎస్ఎస్ డబుల్ చేసినాము అన్నారు, తప్పు అని నేను ఆధారాలతో సహా ఇచ్చిన, దానికి సమాధానం చెప్పమని చెప్పండి. అండ్ అదేవిధంగా వాళ్ళు మేము డబ్బులు ఇచ్చినాము మిషన్ భగీరథకు, రాష్ట్రం 200 కోట్లు వాడుకున్నదంటే డబ్బులు ఇవ్వండి మొర్రు అని మా చీఫ్ సెక్రటరీ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా మంత్రి గారు 10 ఉత్తరాలు రాసినా మీ స్పందన లేదు అని ఉత్తరాలతో సహా చూపించిన, దానికి సమాధానం చెప్పమనండి. థ్యాంక్ యూ.